अंदर की नमस्कार मुंदुगा तेलुगु प्रेक्षकुलंदरिकी चाला थैंक्स चेप्पुकोवाली अखिल्नी रिसीव चेसुकुन्नंदुकु चाला बागा ब्लेस चेशारु अंड चाला प्रशंसलतो अखिल्नी एन्नी विशेस एन्नी वच्चिनी टेलीफोन काल्स गानी आई गानी बोथ अमला नेनु असलु निन्नटि नुंचि इज वेरी 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 हैप्पी ఇంట్లో అమల హ్యాపీనెస్ అయితే ఇట్లా ఇట్లా అట్లా లేదు చాలా థ్యాంక్స్ అండి అండ్ అలాగే మీడియా కూడా దే హావ్ బీన్ వెరీ కన్సిడరేట్ అండ్ వెరీ హ్యాపీ దిస్ థింగ్ అండ్ దే హావ్ ప్రైజ్డ్ అఖిల్ చెప్పడం కన్నా అండ్ రిపోర్ట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి మాకు వచ్చే రిపోర్ట్స్ చాలా బాగున్నాయి కలెక్షన్స్ అది సుధాకర్ రెడ్డి గారు చెప్తారు ఎస్ I am very proud, very happy. Jealousy. Jealousy. So, ఎక్కడ ఉంటుంది సో చాలా ఆనందంగా ఉందండి ఆ నంబర్స్ కూడా వింటుంటే చాలా హ్యాపీగా ఉన్నాయి ఆ నంబర్స్ కన్నా నిన్నటి నంబర్స్ కన్నా ఇవాళ నంబర్స్ వింటుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఇవాళ పొద్దున్నుంచి వస్తున్న నంబర్స్ కానీ అన్నీ వింటుంటే అంటే సినిమాని ఎంతగా అప్రిషియేట్ చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది అండ్ నేను పొద్దునే ఇవాళ పొద్దున వినయ్ గారితో అంటున్నాను అండి మేమందరం బీసీ సెంటర్లకి వెళ్తాకి ఎంతో టైం పట్టింది మీరు ఫస్ట్ సినిమాతోనే తీసుకెళ్ళిపోయారు అఖిల్ బీసీ సెంటర్లకి మీ ఆడియన్స్ అందరినీ లాక్కొచ్చారు అని నేను మార్నింగ్ వినయ్ గారితో అంటున్నాను అది ఎవరికి యాజ్ అన్ యాక్టర్ అండి యాజ్ అ యాక్టర్ అని నేను మాట్లాడినండి యాజ్ అ న్యూ కమర్ యాజ్ అ ఫస్ట్ ఫిలిం మనం ఇప్పుడు నా ఫస్ట్ ఫిలిం యాజ్ అన్ యాక్టర్ మీరు రేట్ చేస్తే అసలు నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతాను సో యాజ్ అ ఫస్ట్ ఫిలిం యాజ్ అ ఫస్ట్ ఫిలిం యాజ్ అన్ యాక్టర్ మీ మీడియా వాళ్ళు రేటింగ్స్ ఇచ్చినట్టు 5 stars ఇచ్చేస్తాను నేను యాజ్ న్యూ కమర్ అంటే ఫస్ట్ ఫిలింకి చాలా చాలా బాగా చేశాడు అండ్ బోత్ అఖిల్ అండ్ సాయిషాకి తెలుగు రాదు అండ్ ఎంత చక్కగా మాట్లాడింది సినిమాలో తెలుగులు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇద్దరు యాజ్ అ న్యూ కమర్స్ ఫ్యాంటాస్టిక్ అండ్ అంటే నేను మా అఖిల్ మా అబ్బాయి అయిపోయాడు లేకపోతే ఎవరైనా సరే ఎనీబడి ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ సే దిస్ ఎగ్జాక్ట్లీ ఆ మధ్యన కంచె అని ఒక సినిమా చూశాను నాగబాబు గారు అబ్బాయి ఎంత బాగా చేశాడు ఫెంటాస్టిక్ అసలు ఒక ఆర్మీ సోల్జర్ లాగా ఆ దాంట్లోకి లీనమైపోయి దాంట్లోకి వెళ్ళిపోయి 1940s ఆ పీరియడ్లోకి వెళ్ళిపోయి ఎంతో బాగా చేశాడు వాళ్ళ అబ్బాయి సో ఇట్స్ నాట్ దట్ యాజ్ అ న్యూ కమర్ ఐఎమ్ రేటింగ్ మెయిన్గా నేను ఈ ప్రెస్ మీట్లో ఇక్కడ పెట్టుకుంది ఇక్కడికి వచ్చింది తెలుగు ప్రేక్షకులకు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్ మీరు ఇచ్చిన సపోర్టు మా ఫ్యామిలీకి కానీ అండ్ అఖిల్కి కానీ ఫ్యాన్స్ని అయితే మరీ థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను మేము కొంచెం డిలే చేసామని అందరు ఫ్యాన్స్ అందరూ మమ్మల్ని కోపడ్డారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళే మమ్మల్ని థ్యాంక్ యూ అంటున్నారు అండ్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి యాజ్ అ న్యూ కమర్ వాట్ డూ ఐ సే ఫైట్స్ కానీ డాన్సెస్ కానీ పర్ఫార్మెన్స్ కానీ డైలాగ్ కానీ వాయిస్ బాగుంది అన్నీ ఐ థింక్ ఫర్ అ న్యూ కమర్ ఇంత ఉందంటే ఒక 10 సినిమాల తర్వాత ఈ విల్ ఇంప్రూవ్ సో మచ్ ఇంకా అంటే ఎంత స్కోప్ ఉంది నేను ఆలోచించుకుని ఆనందపడుతున్నాను అది ఏది నేను చేశాను కదా వాడితో కలిసి డాన్స్ మొన్నే సినిమాలో రైట్
anybody any questions please? Suresh, any questions? No questions? మేమిద్దరం మాత్రం ఎప్పుడు కోపడుకోలేదు కొట్టుకోలేదు. డెఫినెట్లీ ఐ రియలీ వాంట్ టు క్లారిఫై దట్. అంటే కోపడుకోవడం కొట్టుకోవడం అంత స్టూపిడ్ ఫ్యామిలీ కాదండి మాది, చక్కటి ఫ్యామిలీ అండి మేము. ఏమండి అసలు ఏ రీజన్కి అసలు ఒకళ్ళు ఒకళ్ళ అలగట అలగటాలు అనేది మా ఫ్యామిలీలో లేవండి. అసలు అలగటం అనేది అసలు అదొక వాడు అలగ ఇప్పుడు నాకన్నా దేవర మీద నా కోపం వస్తుంది, కానీ వాడికి అసలు లైఫ్లో ఇప్పటివరకు చూడలేదు. వీడికి కానీ చైతన్యకి కానీ లైఫ్లో కోపం నేను అడుగుతూ ఉంటా, ఏరా మీకు కోపం రాదురా ఎప్పుడన్నా అని వాళ్ళని అడుగుతూ ఉంటాను. అలగటాలు అటువంటివి లేవండి, అది అలగటాలు సిల్లీ పీపుల్ స్టూపిడ్ పీపుల్ చేస్తారు. సినిమా నేను ఎస్టర్డేనే ఫుల్ ఫ్లెజ్డ్గా స్క్రీన్ మీద చూశాను. డెఫినెట్గా ఈ కొంచెం ఈ ఆర్భాటం ఈ అంగామాయిలు ఇవన్నీ అయిన తర్వాత ఇంట్లో కూర్చుని మేము డిస్కస్ చేసుకుంటాం. డెఫినెట్గా వాడు నాకు ఇంప్రూవ్మెంట్స్ చెప్తూ ఉంటాడు, ఇప్పుడు నా సినిమాలు నేను ఎలా చేయాలని నేను వాడి గ్యారంటీగా కూర్చుని చెప్పాలి. చాలా చెప్తాను డెఫినెట్గా వాట్ హీ నీడ్స్ టు డూ, వాట్ హీ కెన్ డూ విత్ హిస్ డిక్షన్, విత్ హిస్ డైలాగ్. ఎందుకంటే నాన్నగారు ఎప్పుడూ మాకు చెప్తూ ఉండేవారు, డిక్షన్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టర్, ఎప్పుడు నాకు చెప్తూ ఉండేవారు. అండ్ అఖిల్కి ఫార్చునేట్లీ మంచి వాయిస్ ఉంది, ఇట్స్ గాట్ ఎ గుడ్ వాయిస్. ఆ డిక్షన్ కరెక్ట్గా దాంట్లో కలుపుకుంటే కరెక్ట్గా చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. చాలా సర్ప్రైజ్ అయ్యానండి, నేను ఆల్రెడీ లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. వాడు డాన్స్ రిహార్సల్స్కి వెళ్తున్నాడు అన్నీ నాకు తెలుసు, బట్ డాన్సెస్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ సినిమా సాంగ్ చూపించారు నాకు సినిమా రిలీజ్కి ముందే. ఇప్పుడు చాలా సర్ప్రైజ్ అయ్యాను, అడిగాను కూడా ఎప్పుడు నేర్చుకున్నారో, మాకేమైనా తెలియకుండా నేర్చుకున్నావు అంటే మీకు తెలియకుండా నేను రోజు వెళ్తున్నాను అన్న డాన్సులు అంటే చూడలేదు అలా. బట్ నేను అనుకోవడం ఆ జీన్ అనేది అదనేది అమల గిఫ్టెడ్, ఇట్స్ ఎ గిఫ్ట్. అమల ఇస్ అ వెరీ వెరీ గుడ్ డాన్సర్, అది మేబీ సినిమాల్లోనే చూసుంటారు, బట్ పర్సనలీ తను ఇచ్చిన క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ కానీ అవన్నీ నాకు బాగా తెలుసు. వెరీ వెరీ ట్రైన్డ్ డాన్సర్, మేబీ ఆ గిఫ్ట్ అది ఆ జీన్ అక్కడ నుంచి వచ్చి ఉంటుంది. ఫెంటాస్టిక్ అండి, ఇంతకన్నా ప్రొడక్షన్ వాల్యూస్ ఏం కావాలండి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ కెమెరా వర్క్ కానీ ఎక్కడ వెనకాడకుండా ఫుల్ ఫిలిం బోత్ నితిన్ అండ్ సుధాకర్ రెడ్డి గారు దగ్గరుండి చూసుకున్నారు, ఎక్కడ వెనకాడలేదు, కనపడుతుంది సినిమాలో స్క్రీన్ మీద. అండ్ దానికి తగ్గట్టు వినాయక్ గారి గ్రాండ్నెస్ ఆ షార్ట్స్ పెట్టి దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తుంటే గ్రాండ్గా అసలు నాకు ఒక షార్ట్ వీడు పైన ఇప్పుడు రూఫ్ మీద పరిగెత్తా ఉంటే ఒక షార్ట్, అలాగే సాయిష ఒక చోటను వెళ్ళి నుంచుని సాయిష కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, అది పైనుంచి చాపర్ షార్ట్ తీశారు, అది మ్యూజిక్ గ్రాండ్నెస్ ఇస్ ఫెంటాస్టిక్. అది మీరే చెప్పాలండి, ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు మా ఇద్దరిని కలిసి చూస్తాం. అది ఒక వెరీ పెద్ద హిట్ సాంగ్ కదండి ఆ పాట. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న అఖిల్ సినిమా రిలీజ్ ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ ఇచ్చి అఖిల్ని అందరూ కూడా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. సాయిష అని నాగార్జున గారు ఇద్దరిలో ఎవరు నచ్చారని అడుగుతున్నారు. నాగార్జున గారు బిట్ రాగానే సంధ్య థియేటర్లో మేము ఉన్నాము. అంటే ఫ్యాన్స్ అయితే ఏళ్ళు గోళ్ళు వేశారు, మామూలు అప్పర్ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గౌరవంతో క్లాప్స్ కొట్టారు. అంటే చాలా ఒక రెస్పెక్ట్, ఒక పెద్ద హీరో మన హీరోలు ఉన్న రెస్పెక్ట్ నాకు కనిపించింది, నాకు చాలా ఆనందం వేసింది. నిజంగా ఆ బిట్ నాగార్జున గారు వచ్చి ఆయన సరదాగా చేసినా కూడా సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. సినిమా జనరల్గా
ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్ నిన్న సుమారు దగ్గర దగ్గరగా 9 కోట్ల చిల్లర 10 కోట్ల రూపాయలు ఒక కొత్త హీరోకి ఓపెనింగ్స్ రావడం అనేది మామూలు విషయం కాదు అలాగే ఈరోజు కూడా అలాగే ఉన్నాయి రేపు బుకింగ్స్ కూడా అలాగే ఉన్నాయి ఫ్యామిలీ స్టార్ట్ అయ్యారు సినిమాకి చాలా ఫ్యామిలీస్ అయితే అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే లొకేషన్స్ గురించి మాట్లాడుతున్నారు పాటల గురించి మాట్లాడుతున్నారు ఫైట్ల గురించి మాట్లాడుతున్నారు అఖిల్ డాన్సుల గురించి అయితే అందరూ ఇనాలమస్గా అసలు అద్భుతంగా మాట్లాడుతున్నారు అఖిల్ పెర్ఫార్మెన్స్ గురించి కానీ ఇది కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు నిజంగా చాలా కష్టపడి తీసాం అంటే రకరకాల వాతావరణాల్లో రకరకాల చల్లి వేడి ఇది ఇలాంటి వాతావరణాల్లో తీసాం సినిమా అవన్నీ కూడా ప్రేక్షకులు అర్థం చేసుకున్నారు అంత బాగా సెకండ్ హాఫ్లో ఎక్స్ట్రాడినరీగా కామెడీని అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు సారీ చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్ అందరూ కూడా ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ అందరూ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను భోజనానికి వచ్చినట్టుంది పత్రికా మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను అఖిల్ సినిమా గురించి కేవలం సినిమా గురించి మాట్లాడటం కోసం వచ్చాను అందరూ అందుకే వచ్చారు పెద్ద ప్రత్యేకంగా వచ్చినట్టు చెప్తాం అనుకోవచ్చు బట్ ది స్పెషాలిటీస్ ఆఫ్ అఖిల్ ఈ సినిమాలో మామూలు రొటీన్ స్టోరీ కాకుండా ఒక ప్రత్యేకంగా ఒక ఎక్స్పెరిమెంటల్గా ఉండేటువంటి అద్భుతమైన సబ్జెక్ట్ తీసుకుని అఖిల్కి సూటబుల్గా దాన్ని మలిచి చెప్పారు దర్శకుడు వినాయక్ గారు కొత్త హీరోల్ని ఇంట్రడ్యూస్ చేయడం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు చాలా నైపుణ్యంగా కత్తి మీద సాములాగా చాలా జాగ్రత్తగా డైరెక్ట్ చేస్తారు సో నేను ఈ సినిమా గురించి అఖిల్ సినిమాలో ప్రత్యేకంగా అఖిల్ని ఆయన్ని ఎక్స్పోజ్ చేస్తూ తన టాలెంట్ని చూపిస్తూ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి అందమైనటువంటి పద్ధతిలో దాన్ని సరైనటువంటి సమపాళ్ళలో చూపించాలని దర్శకుడు చేసినటువంటి ప్రయత్నాన్ని మనందరం అభినందించి తీరాలి అంత అద్భుతమైన సినిమా ఇది అఖిల్ తర్వాత ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ కూడా మామూలు రొటీన్గా ఉండేటట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండటం కోసం ప్రయత్నం చేశారనేది అఖిల్ సినిమా చూసిన ప్రతి వాళ్ళకి తెలుస్తుంది ముఖ్యంగా అఖిల్ ఏదో చిన్న కుర్రాడు మనందరికీ కానీ చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ యాజ్ అ డాన్సర్ యాజ్ అ ఫైటర్ యాజ్ అ పెర్ఫార్మర్ చాలా బాగా చేశాడు తను తన్ని ఎంతవరకు స్క్వీజ్ చేయాలో తన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని ఎంతవరకు పట్టుకుని చూపించాలనేటువంటి విషయంలో ఎంతో కేర్ తీసుకుని వినాయక్ గారు ఈ సినిమా నిర్మించారు తర్వాత ఈ సినిమా గురించి వస్తున్నటువంటి బ్రహ్మాండమైన రిపోర్ట్స్ పర్టికులర్లీ నిన్న మొన్న కలెక్షన్స్ అవి చూస్తుంది నిన్న కలెక్షన్స్ అవి చూస్తుంది పర్టికులర్లీ ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్ బై ఆల్ సైడ్స్ సో అఖిల్ ఈ సినిమాలో హ్యాస్ గివెన్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ అంటే డెబ్యూ ఆర్టిస్ట్ ఇంత టాలెంటెడ్గా చేస్తారు అని అనుకోవడానికి నమ్మబుల్గా ఉండేటంతటి ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అఖిల్ ఆ తర్వాత ఈ సినిమాలో మ్యూజిక్ గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నారో సుధాకర్ రెడ్డి గారు తెలుసు మ్యూజిక్లో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అనే కాకుండా ప్రత్యేకంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి మణిశర్మ గారిని పట్టుకుని అంటే ఆల్ సైడ్స్ నుంచి ఎంత కేర్ తీసుకోవాలో అంత కేర్ తీసుకుని మ్యూజిక్ సైడ్ కూడా చాలా అద్భుతమైన కేర్ తీసుకుని చెప్పినటువంటి సో మీరు ఫస్ట్ సాంగ్ మీరు చూస్తే తెలుస్తుంది ఆ ఇంటర్వెల్ బ్లాక్ చూస్తే మీకు తెలుస్తుంది తర్వాత ఆయన అంటే ఇప్పుడు మనం చెప్తే ఐదో అలా ఉండొచ్చేమో కానివ్వండి క్రాబీలో పర్టికులర్లీ సౌత్ ఆఫ్రికన్స్తో చేసేటప్పుడు వాళ్ళకి భాష తెలియదు మన భాష వాళ్ళకి చెప్తూ వాళ్ళ చేత ఎలా యాక్ట్ చేయించుకోవాలో వాళ్ళ చేత ఎంత కాలంలో మోరోవర్ వినాయక్ గారు బ్లాక్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు ఏదో చిన్నది ఇంత పెట్టి ఇదో ఎలా కాకుండా ఒక బ్లాక్ చూపించారంటే మొత్తం పెద్ద బ్రహ్మాండమైన అటు దాన్ని ఏమంటారు పాష్గా కనిపిస్తుంది అటువంటి షార్ట్స్ కూడా అవలీలగా చేసి చాలా అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు టేకింగ్ వాల్యూస్ ఉన్నటువంటి సినిమా అఖిల్
ముఖ్యంగా తర్వాత దాంతోపాటు కెమెరా కెమెరామెన్ ఆయన ఈ సినిమా బహుశా నేను అనుకుంటాం ఇంత కష్టపడి నేను ఆయనతో పాటు మూడు నాలుగు సినిమాలు చేశాను ఆయన కెమెరా వర్క్లో ఆయనతో పాటు యాక్ట్ చేశాను నేను కానీ ఆయన కెమెరా వర్క్లో నేను చేశాను కానీ ఈ సినిమాకి తను పడినంత కష్టం కానీ తను తీసినటువంటి విధానం కానీ చాలా అద్భుతంగా ఉంది ఇదంతా కేవలం సినిమా గురించి ఏదో పొగడ్తగా చెప్పేటువంటి మాట కాదు సిన్సియర్గా ఇందులో సినిమాలో ఉన్నటువంటి స్టఫ్ అలాంటిది కాబట్టి చెప్తున్నాను హీరోయిన్ హీరోయిన్ చాలా లేతగా కరెక్ట్గా అఖిలికి కావాల్సిన పద్ధతిలో ఉన్నట్టు అనిపించింది వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మంచి పేరు చక్కగా ఉన్నారు ఇద్దరు హీరో హీరోయిన్లు ఇప్పుడు ఈ హీరోయిన్ కోసం హీరో కొంచెం ఇంత కష్టపడ్డాడు అంటే దెర్ ఇస్ రీజన్ కొంతమంది హీరోయిన్స్ కోసం కష్టపడితే ఎందుకే అనవసరంగా అంత స్ట్రెయిన్ అవుతాడు పెద్దది ఆవిడ గురించి ఏముంది ఇంకెవరి కోసమన్నా ట్రై చేసుకోవచ్చు కదా అన్నట్టు కూడా అనిపిస్తుంది మనకి బట్ మనకి ఎక్కడ అలాంటి ఫీళ్ళు మనకి ఆయుషాలు కనిపించదు సో హీరో కానివ్వండి హీరోయిన్ కానివ్వండి మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి ఇటు ప్రొడ్యూసర్ కానివ్వండి ఎక్కడ రాజీ పడలేదు సరే ఇక నా విషయానికి వస్తే వినాయక్ గారి సినిమాలో నా క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి మీ అందరికీ తెలుసు ఎందుకంటే కృష్ణ సినిమా కానివ్వండి అదృశ్య సినిమా కానివ్వండి ఆయన నన్ను ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు పిండుతాడు అంటే అంత కష్టపెట్టినట్టు మనకు అనిపించదు ఊరికి మామూలుగా ఏదో చెప్పుకెళ్ళిపోతుంటాడు చాలా భలే ఉంది అని మనం ఏదో చెయ్యాలి లేకపోతే ఎలాగా అనే ఫీల్ మనకు క్రియేట్ చేస్తాడు అక్కడ అది నాట్ ఓన్లీ ఫర్ బ్రహ్మానందం కామెడీ విషయంలో ఆయన శ్రద్ధ తీసుకుంటారు ఈయన భయంకరమైన యాక్షన్ ఫిల్మ్స్ తీసే వినాయక్ గారు ఈ కామెడీని అసలు పండించగలడా అన్న ఫీల్ మనకు వస్తుంది తన దగ్గర ఉన్నంత కామెడీ టైమింగు నాకు తెలిసి అతి కొద్దిమంది డైరెక్టర్స్ దగ్గర మాత్రమే ఉంది అది అటువంటిది నా చేత వెన్నెల కిషోర్ మీ ఇద్దరం అఖిల్కి తో పాటు ఉంటూ చేసినటువంటి సెకండ్ హాఫ్లో కామెడీ సన్నివేశాలు చాలా చాలా బాగున్నాయని నాకు బోల్డ్ నెంబర్ ఆఫ్ ఫోన్స్ మీ క్యారెక్టర్ ఇస్ హైలైట్ అండి చాలా బాగుంది సెకండ్ హాఫ్లో బాగా నవ్వించారని ఇది ఆ తర్వాత టోటల్గా ఓవరాల్గా అఖిల్ ఇస్ బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ డాన్సర్ బెస్ట్ ఫైటర్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అఖిల్ సినిమా ఈజ్ ఆల్సో వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ సినిమా ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పర్టికులర్లీ నా క్యారెక్టర్కి మీరు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్కి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి ఫస్ట్గా ఈ సినిమాని ఇంత పెద్ద ఇచ్చేసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ అఖిల్ నాకు ఒక ఫ్రెండ్ కన్నా కూడా నాకు తను ఒక తమ్ముడులాగా అండ్ అందుకే ఎప్పటి నుంచో అఖిల్ని ఐ వాంటెడ్ టు సీమ్ లైక్ అ బిగ్ కమర్షియల్ హీరో లాగా అందుకే స్టార్టింగ్ చాలా చెప్పాను చాలా సాఫ్ట్ సినిమాలు చేయొద్దు ఫస్ట్ సినిమాతోని పెద్ద మంచి ఒక కమర్షియల్ రేంజ్ రావాలంటే ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ చేయాలి అని ప్లాన్ చేసి ఇక దానికి బెస్ట్ డైరెక్టర్ ఎవరంటే ఇంకా వినయ్ గారే ఒక హీరోని ఒక హీరోని చాలా యాక్షన్ హీరోగా చూపించాలన్నా అండ్ కమర్షియల్ హీరోగా చూపించాలన్నా ఆయన ఈజ్ ద లైక్ ఆల్మోస్ట్ లైక్ నెంబర్ వన్ టూలో ఉంటాడు తను అండ్ ఈ సినిమాకి నిన్న రెవెన్యూ ఆల్మోస్ట్ 9.8 crores అండి ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 crores అండ్ ఫర్ డెబ్యూ హీరో నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియా ఇండియాలోనే ఒక డెబ్యూ హీరోకి ఫస్ట్ డే షేర్ అనేది ఇదే ఫస్ట్ టైం అండ్ దీంతోనే ప్రూవ్ అయింది అఖిల్ స్టామినా అయిందో ఫస్ట్ డే షేర్స్తోని అండ్ నార్మల్గా కొంతమంది నాకు టాక్ కొంచెం వచ్చింది కొద్దిగా కాస్త సినిమా కొంచెం డివైడ్ చెప్పారు కానీ డివైడ్ ఉంటే ఇవాళ ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా కూడా మ్యాట్రీ షోకి ఎవరు ఉండరు మ్యాట్రీ బాగుంది ఫస్ట్ షోకి ఉండరు నిన్న దివాళీ ఉన్నా కూడా ఫస్ట్ షోస్ సెకండ్ షోస్ అన్ని షోస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సరే ఫస్ట్ డే అంటే క్రేజ్ అనుకోవచ్చు సినిమా క్రేజ్ అనుకోవచ్చు సెకండ్ డే ఇవాళ కూడా అన్ని సెంటర్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంది బీసీలో ఇంకా హెవీ రెస్పాన్స్ ఉంది సో దీంతో వీఆర్ వెరీ హ్యాపీ దట్ సినిమా ఇస్ అ హిట్ అండ్ అఖిల్ హాస్ బికమ్ అ వెరీ వెరీ బిగ్ కమర్షియల్ హీరో అండ్ నాగార్జున గారు మా బ్యానర్పై పెట్టిన నమ్మకానికి అండ్ వినాయక్ గారు పెట్టిన నమ్మకాన్ని డెఫినెట్లీ లైక్ ఈ సినిమా హిట్ చేసి మేమందరూ వి గివ్ లైక్ యువర్ గివర్స్ లైక్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈ దివాళీ నాడు దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ అవర్ బ్యానర్ అండ్ మా అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నాగార్జున గారు సాంగ్ గురించి చెప్పాలంటే నాకు చెప్పాను అసలు చెప్పాను ఇద్దరు చూస్తే స్క్రీన్లో ఆ సాంగ్ ఇప్పటివరకు ఒక 10 times చూసుంటారు 10 times నా కళ్ళు ఎనిమిదికి వెళ్ళాయి అఖిల్ నేను చూడలేదు నా ఫ్రెండ్ అయినా కూడా అండ్ మనం సినిమాలో అఖిల్ లాస్ట్ ఎలా వచ్చి ఎలా అయితే పేరుసుకెళ్ళాడో అలాగే ఈ సినిమాలో లాస్ట్లో వచ్చి అలా పేరుసుకెళ్ళిపోయాడు సినిమాకి ఇట్స్ అ వెరీ బిగ్ హైలైట్ ఫర్ ద ఫిల్మ్ ఆ సీన్ మీరు స్క్రీన్ ఆన్ స్క్రీన్ చూస్తేనే చాలా బాగుంటుంది ప్లీజ్ ఎంజాయ్ ఆన్ స్క్రీన్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి బేసిక్గా అంత చెప్పేంత సాయి గారు అది బట్ ఓవరాల్గా ముందుగా వినాయక్ గారికి థ్యాంక్స్ నిజంగా అల్లుడ్ సీన్ తర్వాత మళ్ళీ ఫుల్ లెంత్ రోల్ ఇచ్చారు
అండ్ ఇట్ వాస్ సూపర్ ఫన్ అండి. అఖిల్ గారితో బ్రహ్మాండ్ గారితో ట్రావెల్ హోల్ ఫారెస్ట్ సీన్స్ అన్ని చాలా బాగా వచ్చాయి. అండ్ ఫ్రాంక్గా ఈ సినిమా తర్వాత అంటే ట్రైలర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇవాళ వరకు నా ఫేస్బుక్లో కూడా ఫాలోవర్ చాలా పెరిగారు, ట్విట్టర్లో కూడా పెరిగారు. అండ్ చాలామంది అమ్మాయిలు, అవును సార్, అండ్ చాలామంది అమ్మాయిలు అయితే అఖిల్ నంబర్ ఇవ్వండి, మీరు చాలా క్లోజ్ అట్టు కదా అఖిల్కి అది అన్నారు. ఇక అన్నిటికీ అన్నిటికీ భగవంతుడు నా నంబర్ ఇచ్చి సార్. సో తర్వాత తర్వాత దిగలేం కానీ, సో ఓవరాల్గా చాలా హ్యాపీగా ఉంది అండ్ జెన్యున్లీ హ్యాపీ సార్, థ్యాంక్స్ లాట్, సూపర్ హ్యాపీ. ఇప్పటికీ చాలా కాల్స్ వచ్చాయి, ఎందుకంటే బ్రహ్మగారి కాంబినేషన్లో మనకి సాధారణంగా ఎలా ఉంటుందంటే ఐ మీన్ ఆయన ఉంటే ఆటోమేటిక్గా ఫుల్ సీన్స్ అనేవి చాలా బాగా పండుతాయి. అందులో ఒక చిన్న పార్ట్గా నాకు చాలా హ్యాపీగా ఉంది, ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రేమ్లో ఆయన పక్కన ఉంటాను. సో థ్యాంక్స్ లాట్ సార్ ఫర్ ఆల్ ద సూపర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ సక్సెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే సినిమా సూపర్ హిట్ అయ్యి హెవీ కలెక్షన్స్తో ఫస్ట్ డే 9.8 crores షేర్ అనేది డెబ్యూ హీరో ఈక్వల్ టు బిగ్ హీరోస్ రేంజ్లో దర్దాపులో వచ్చింది. సో సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడానికి, పాత్రికేయులతో పంచుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేశాను. సినిమా గురించి అందరు చెప్పారు, నేను ఓన్లీ అఖిల్ గురించి చెప్తాను. ఫస్ట్ థింగ్ ఐ థ్యాంక్ నాగార్జున గారు మా బ్యానర్ నమ్మి సినిమా మా చేతిలో పెట్టినందుకు, అఖిల్ సయేష ఈ లీడ్ పేర్ అండ్ మా డైరెక్టర్ ఎవర్ గ్రీన్ డైరెక్టర్, ఆయన లేకపోతే ఈ ఇంత స్పాన్లో మేము సినిమా చేయలేము, ఇంకా టైం ఎక్కువ పడుతుంది. అండ్ అఖిల్ అండర్ వాటర్ ఎపిసోడ్ ఉంది సినిమాలో, అండర్ వాటర్ ఎపిసోడ్ అఖిల్ వన్ డేలో చేశాడు, అది ఏ హీరో చేయలేడు. ఎందుకంటే ఆయన స్విమ్మర్ ప్రొఫెషనల్, అంటే ఈ ఛాంపియన్షిప్స్ పోటీ చేసే స్విమ్మర్, ఒక్కరోజుకు 25 లక్షలు ఖర్చు అవుతుంది, వేరే రోజు 3 రోజులు అవుతుంది. అలాగే ఫైట్స్ ట్రైన్డ్, డబ్బింగ్ ఓన్లీ ఇన్ 25 అవర్స్ డబ్బింగ్ చెప్పేసిండు, డబ్బింగ్ ప్రాక్టీస్ టోటల్ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. ఎమోషనల్ సీన్ రాజన్ ప్రసాద్తో ఒక సీన్ ఉంటుంది సినిమాలో, పోయే ప్రాణానికి డబ్బులు వస్తే తెలియదు కానీ అన్న అంటాడు, కన్నంలో నీళ్ళు వస్తాయి. పర్ఫార్మెన్స్, ఎమోషనల్లో పర్ఫార్మెన్స్, రొమాన్స్లో పర్ఫార్మెన్స్, ఫైట్ అన్నిట్లో అఖిల్ ఈజ్ ఎ సూపర్ స్టార్. మాకు సంతోషం ఉంది మా బ్యానర్ ద్వారా రిలీజ్ చేసి అఖిల్ని నిలబెట్టినందుకు. సయేష కొత్త అమ్మాయి అయినా బ్రహ్మాండంగా చేసింది, డైలీ డైలాగ్స్ తెలుగులో మాట్లాడడం, తెలుగు ఆల్మోస్ట్ నేర్చుకుంది, అంత ఇంట్రెస్ట్ అమ్మాయికి. డ్యాన్స్ బాగా చేస్తుంది ఈ సినిమాలో, డ్యాన్స్ ఆమెకు ఎక్కువ లేదు, ఒకటే సాంగ్లో ఉంది. కాబట్టి లాస్ట్ సాంగ్ నాగార్జున గారు రాగానే థియేటర్ మొత్తం షేక్, మొత్తం గోల గోల, స్క్రీన్ కనిపించట్లేదు పేపర్స్ చేస్తుంటే, ఇంకోసారి కూడా వెళ్ళిపోయి అలా ఉంది. నిన్న అన్ని షోస్ బాగున్నాయి, ఇవాళ కూడా అన్ని హెవీగా ఉన్నాయి. సో దిస్ వీ వాంట్ టు షేర్ విత్ యూ, అందుకే ఇక్కడ కూర్చున్నాం, వీఆర్ ఆల్ హ్యాపీ, థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. నేను చాలా హ్యాపీగా ఫీల్ ఉన్నాను దట్ ది ఆడియన్స్ హెస్ రిసీవ్డ్ ఆ మూవీ సో వెల్ అండ్ గివెన్ ఆస్ ఆల్ దేర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. వీ వర్క్డ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ అండ్ టు సీ దట్ ఆర్ ఫస్ట్ ఫిల్మ్ ఫర్ బోత్ అఖిల్ అండ్ మీ హెస్ డన్ సో వెల్ మేక్స్ మీ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్. ఐ థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ ఫర్ మేకింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్ అండ్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, స్పెషలీ వినాయక్ గారు, సుధాకర్ రెడ్డి గారు, నితిన్, అఖిల్, సచ్ ఎ వండర్ఫుల్ కోస్టార్. And of course, sharing the same frame as Nag sir was a dream come true. So, thank you. ముఖ్యంగా బ్రహ్మానంద గారిని థ్యాంక్ చేయాలి. నిజంగా సెకండ్ హాఫ్లో ఆయనే క్యారీ చేశారు చాలా వరకు. సో థ్యాంక్ యూ సార్. లేదు, నిజంగా చెప్తున్నాను, ఆ 14 డేస్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎప్పుడు మర్చిపోను. అంటే నాకు భయం వేసేది ఆయన ఆయన దగ్గర వెళ్ళి కూర్చోవడం, బికాజ్ నేను నవ్వేస్తాను. ఒక 3-4 టైమ్స్ వినాయకర్ పాపం కట్ చెప్పాల్సి వచ్చింది. ఆయన నేను నాకు అంటే నాకు డైలాగ్ కూడా లేదు సీన్లో, నేను ఊరికే నుంచోవాలి, అయినా కంట్రోల్ చేయలేకపోయాను ఆయన. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మర్చిపోలేను. సినిమాకి వచ్చేసరికి ఐ జస్ట్ వాంట్ సే థ్యాంక్ యూ. నేను దంతకని ఇంకేమన్నా, థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ హూ హాస్ షోన్ దర్ సపోర్ట్. ఐఎమ్ జస్ట్ ఓవర్వెల్మ్డ్, ఒక ట్రాన్స్లో ఉన్నాను ఇప్పుడు, నేను క్లియర్గా లేను బికాజ్ ఈ రెస్పాన్స్, కలెక్షన్స్ అంతా ఏంటంటే నాకు కొత్తగా ఉంది. ఐ మీన్ మై ఫస్ట్ ఫిల్మ్, సో నేను ఒక ట్రాన్స్లో ఉన్నాను, నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. సో జస్ట్ థ్యాంక్స్ అంటాను అందరికీ, నానన్నట్టు తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ. ఐ హోప్ యూ లైక్ ద ఫిల్మ్, ఐ హోప్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఎవ్రీథింగ్ వెల్ అండ్
అగ్నేని ఫ్యాన్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఆయన సుధాకర్ రెడ్డి గారు అన్నట్టు మనకి ఇంత ఓపెనింగ్స్ కానీ ఇంత కలెక్షన్స్ వచ్చాయంటే ఆయన వాళ్ళు చూపించే సపోర్ట్ ఇది. సో ఐ లవ్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అంతే అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. డాన్స్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. సో నేనేం చేస్తాను వాళ్ళ కోసం చేస్తాను కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ హ్యాపీ. నిన్న బాగా స్ట్రెస్డ్ అవుట్గా ఉన్నాను. అంటే ఫస్ట్ సినిమా కదా, నేను మెంటల్ స్ట్రెస్ ఎక్కువ వచ్చేసింది నాకు. ఇవాళ ఫైనలీ కొంచెం నవ్వుతున్నాను, స్మైల్ ఒక స్మైల్ వచ్చింది నా ఫేస్ పైన. సో ఐఎమ్ హ్యాపీ నౌ, రిలీఫ్డ్. ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లైక్ టు థ్యాంక్ ద మీడియా ఆల్సో, మీరు చూపించిన సపోర్ట్ కూడా. ఇట్ రియలీ హ్యాస్ హెల్ప్ ద ఫిల్మ్ అండ్ ఐ జస్ట్ వాంట్ సే థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. Thank you.